రాజ్యాంగాన్ని మార్చే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. కొమ్ము తిరుపతి భారత్ జోడో అభియాన్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం. నేడు ఏప్రిల్ 16 మంగళవారం రోజు మహేశ్వర మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తుల కుట్రలను ఓటు అనే ఆయుధంతో తిప్పికొట్టాలని భారత్ జోడో అభియాన్ చేవెళ్ల పార్లమెంటు మహేశ్వరం అసెంబ్లీ కమిటీ నాయకులు కటికెల శ్రీహరి ముదిరాజ్, గండు నరసింహ, కొమ్ము తిరుపతి సుభాష్, కే జంగయ్య, కందపెద్ద నరసింహ, జంగయ్య, ఏపూరి నరసింహ, ఒగ్గు శ్రీకాంత్, స్వప్న తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల జీవితాలకు చదువు అనే ఆయుధాన్ని ఇచ్చి బ్రాహ్మణీయ దోపిడి పీడన నుండి పూలే కాపాడారని గుర్తు చేశారు. తొలి సామాజిక విప్లవకారుడు పూలే అన్నారు. పూలే రాసిన గులాంగిరి తదితర పుస్తకాలను అధ్యయనం చేసి తన పోరాటాలను ఆదర్శం చేసుకొని తన గురువుగా ప్రకటించుకున్న డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించారన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్థం చేసుకొని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ జోడో అభియాన్ చేవెళ్ల పార్లమెంటు నాయకులు కొమ్ము తిరుపతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, భారత్ జోడో అభియాన్ పార్లమెంటు కన్వీనర్ కటికెల శ్రీహరి ముదిరాజ్, భారత్ జోడో అభియాన్ రాజేంద్ర నగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి, అసెంట్ భూముల సర్వాకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, గండు నరసింహ భారత్ జోడో అభియాన్ మహేశ్వరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి దళిత భోజన శ్రామిక యూనియన్ DBSU, కందపెద్ద నరసింహ MRPS TS రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మరియు భారత్ జోడో అభియాన్ కందుకూరు మండల కన్వీనరు కొమ్మగళ్ళ జంగయ్య, మాజీ MPTC కందుకూరు దళిత సంఘాల జిల్లా సీనియర్ నాయకులు, కే స్వప్న మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ భారత్ జోడో అభియాన్, జంగయ్య బహుజన సీనియర్ నాయకులు, ఏపూరి నరసింహ సోషల్ మీడియా మండల కన్వీనర్, స్వర్ణకంటి సుభాష్ భారత్ జోడో అభియాన్ మహేశ్వర మండల కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, పెయ్యల దేవేందర్ దళిత సంఘాల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో అభియాను ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఇండియా కూటమికి మద్దతుగా గెలుపు కోసం కృషి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని చేవేర్ల పార్లమెంటు, మైబ్నార్ పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, కర్మినగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్లో భారత జోడో అభియాన్ వాళ్ళు ముమ్మరంగా ఇండియా కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని మారుస్తామనే ఈ యొక్క బీజేపీ కుట్రలను తిప్పికొట్టడం కోసం ప్రజలందరూ ఆలోచించి తమ అమూల్యమైన ఓటును ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. కేంద్రంలో అనేక అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ సిలిండర్ ధరలను పెంచడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. మనమందరూ కూడా ఐక్యంగా ఉద్యమించి బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో ఈ యొక్క మతోన్మాద కుట్రలను తిప్పికొట్టాలని నాయకులు గుర్తు చేశారు. భారత్ జోడో అభియాన్ అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కరపత్రాలను రథయాత్రల ద్వారా ప్రచారం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని గుర్తు చేశారు. అనేక ప్రాంతాల్లో
ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా జిఎస్టీ పేరుతో అనేక పేర్లతో మన యొక్క సంపదను కొల్లగొట్టడం జరుగుతుందని కోరడం జరిగింది. అనేక కంపెనీలకు దారదత్తం చేసి ప్రైవేటీకరణకు పూనుకున్నదని గుర్తు చేశారు. రైల్వే, బిఎస్ఎన్ఎల్ ఈ విధంగా చూస్తే అనేక సంస్థలను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ అందులో ఉన్న ఉద్యోగస్తులను రోడ్డు మీద పడేయడం జరుగుతుంది. ఈ యొక్క సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఎస్సీ బీసీ మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పడం జరుగుతుంది. అన్ని మత గ్రంథాలకు అండగా, రక్షణగా స్వేచ్ఛనిచ్చే భారత రాజ్యాంగమే ఏకైక రక్షణ అని గుర్తు చేశారు. అటు బైబిల్ కానీ, అటు ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, అన్నీ సిక్కు మతం కానీ, అన్ని మతాలకు రక్షణ ఏకైక భారత రాజ్యాంగం అని గుర్తు చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.